हेलो फ्रेंड्स, प्रस्तुत मन तो बिग बॉस सीजन 4 कंटेस्टेंट सोहेल गार फैमिली मेंबर हृदय गार मन तो निजंगा अंटे रियल लाइफ लो सोहेल एला उंटाडु निजंगा मरि बिग बॉस हाउस लो आयन उन्नदी स्क्रिप्ट परंगा आयन वेल्तुन्नाडा लेकुंटे रियल लाइफ लो कूडा हाउस लो उन्नट्टे उंटाडा सो ई विषयालनी तेलुसुकुने प्रयत्नं ओकसारि चेद्दां। हेलो अंडी। हाय हाय ब्रो, बागुन्नारा? या गुड, मीरु एला उन्नारु? बागुन्ना, ऑल फाइन ब्रो। या सोहेल फैमिली मेंबर मीरु, सो अंटे జనరల్గా అయితే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గురించే, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిస్తేనే ఆయన రియల్ లైఫ్ ఏంటో అనేది తెలుస్తుంది। సో అలాంటిది మీరు ఫ్యామిలీ మెంబర్ కాబట్టి సో సోహెల్ గురించి నాకు డెప్త్గా తెలుసుకోవాలనుంది। సో నిజానికి సోహెల్ అంటే హౌస్లో ఉన్నట్టుగానే సో రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటాడా, లేకుంటే హౌస్లో స్క్రిప్ట్ పరంగా వెళ్తున్నాడా, అసలు ఏంటి, వాట్ ఈస్ సోహెల్? ఇప్పుడు మనం ఎలా అనుకుంటున్నాం అయితే బయట ఎలా ఉంటున్నాడో లోపల అలానే ఉంటాడో మా అన్న, ఎక్కడ చేంజ్ కాలేదు। ఇప్పుడు మేము ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం కదా, మేము అదే అనుకున్నాం స్టార్టింగ్, మా అన్న ఎక్కడైనా చేంజ్ అయిపోతాడా ఏమో, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏమన్నా అలా మారిపోతాడేమో అనుకున్నాం। ఇప్పుడైతే ఎలా అయితే బయట మా అందరితో ఎలా అవుతున్నాడో లోపలికి వెళ్ళాక కూడా సేమ్ అలానే ఉన్నాడు, అలానే ఉన్నాడు। ఓకే, అండ్ సోహెల్ విషయానికి వస్తే అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటివరకు గేమ్ ఆడుతూనే ఉన్నాడు, అంటే ఎక్కడ అంటే సోహెల్ ఫస్ట్ నుంచి పర్ఫార్మెన్స్ లేదు, సో ఇప్పుడు మధ్య నుంచి పర్ఫామ్ చేస్తున్నాడు అన్నట్టుగా ఎక్కడ లేదు। అండ్ రియల్ లైఫ్లో అంటే సోహెల్ ఎలా ఉంటాడు, స్పోర్టీగా ప్రతి స్పోర్టీగా తీసుకుంటాడా, లేకుంటే చిన్న చిన్న దానికే హర్ట్ అవుతుంటాడా? అంటే ఇప్పుడు స్క్రిప్ట్లో అంటే బిగ్ బాస్లో ఏది అంటే అక్కడ హర్ట్ అయినా కూడా కొన్ని విషయాల్లో చాలా ఎమోషనల్ అయ్యాడు, అంటే కొన్ని ఎపిసోడ్స్లో చూస్తే ఒట్టిగానే ఎమోషనల్ అయ్యి ఏడ్ చేశాడు। సో రియల్ లైఫ్లో ఏంటి నిజంగా ఎమోషనల్ పర్సన్ అసలు ఏంటి? అంటే ఎలా అంటే అన్న అందరితో బాగుంటాడు, అంటే ఎలా అంటే ఫన్నీ ఫన్నీ అందరితో కామెడీగా ఉంటాడు, అన్నే కొన్ని విషయాలు ఎలా అంటే అన్న తప్పు లేకపోయింది అనుకో, మామూలుగా అందరూ ఎవరన్నా అన్నది ఏమన్నది తప్పు ఉంది అది ఇది అని అంటే ఆ విషయంలో ఎమోషన్ అయిపోతుంది, తప్పు అన్నది ఒకవేళ తప్పు ఉంది అన్నది అలా ఉంటే అన్న చెప్పేస్తాడు ఓకే మన తప్పు ఉంది ఇప్పుడు, అదే అన్న తప్పు లేకపోతే ఎవరినైనా అనేస్తాడు। ఇప్పుడు చూస్తున్నాం కదా మన బిగ్ బాస్ హౌస్లో కూడా అన్న తప్పు లేకపోతే ఎలా ఉంటున్నాడు, తప్పు ఉంటే ఎలా అంటే బేసిక్గా అందరితో బాగుంటున్నాడు। మీరు సోహెల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి సో ప్రస్తుతం అంటే బయట టాక్ ఎలా ఉంది సోహెల్ అంటే కంటెస్ట్ విషయానికి వస్తే సోహెల్ పరంగా నిజంగా అప్లాస్ కానివ్వండి అంటే ఆదరణ కానివ్వండి, సో సోహెల్ మీద ఎలా ఉంది అంటే నిజంగా ఫ్యాన్స్ కానివ్వండి జనాలు కానివ్వండి? అంటే చాలామంది ఇప్పుడు ఏమంటున్నారు అంటే మనోడు ఏమన్నా చేంజ్ అవుతాడేమో అనుకున్నాము, అది ఒకటి ఉండే, ఎందుకంటే ఇప్పుడు చేంజ్ కాకుండా అన్న ఏ విషయంలో గేమ్స్ పరంగా కానీ ఈ పరంగా కానీ చాలా బాగున్నాడు, అందరు అదే అంటున్నారు ఏంటంటే మనోడు ఎక్కడైనా చేంజ్ అవుతాడో కావచ్చు అలాంటి ఏం కాకుండా బాగా ఆడుతున్నాడు గేమ్స్లో కానీ దేంట్లో విషయంలో కానీ చాలా బాగా ఆడుతున్నాడు, అన్న అన్నలాగున్నాడు దానివల్ల మాకు ప్లస్ అవుతుంది, ఎందుకంటే అక్కడ నటించాలి ఏదన్నా అలా అనుకుంటే అన్న తెలిసిపోవు నటించుతున్నాడు అని, అలా ఏం కాకుండా ఇప్పటికైతే చాలా బాగున్నాడు। ఓకే, అండ్ మీరు అంటే ఇప్పుడు సోహెల్ బిగ్ బాస్లకి అంటే వెళ్ళడం మీద మీ ఒపీనియన్ ఏంటంటే నిజంగా యాజ్ ఎ ఫ్రెండ్గా కానివ్వండి, ఒక బ్రదర్గా కానివ్వండి, ఒక ఫ్యామిలీ మెంబర్గా కానివ్వండి, సోహెల్ బిగ్ బాస్లో వెళ్ళడం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా హ్యాపీ అండి ఆ విషయంలో, ఎందుకంటే మేము ఇన్ని రోజులు సోహెల్ అన్న అంటే అందరికీ తెలుసు, అంటే ఇండస్ట్రీ పరంగా కొంతమంది తెలుసు, బయట ఆడియన్స్ పరంగా తెలియదు, ఎలా అంటే ఇంత కొత్త బంగారు లోకం నుంచి ఇప్పుడే కష్టపడుతూనే ఉంటే ఒక గుర్తింపు అనేది లేదు అన్నకు, ఈ బిగ్ బాస్కి వెళ్ళు వల్ల మాకేమనిపించింది అంటే చాలామందికి తెలుస్తాడు, ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం, దాని పరంగా మాకు చాలా హ్యాపీగా అండి। ఓకే, అండ్ ఇంకొకటి జనరల్గా అంటే ఇప్పుడు మీ వాళ్ళ పేరెంట్స్ కూడా మీకు బాగా క్లోజ్, నిజంగా వాళ్ళ అంటే నాకు తెలిసి అంటే వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడా అన్ ఎడ్యుకేటెడా నాకు తెలియదు, అంటే మొన్న ఒక ఇంటర్వ్యూలు చేస్తుంటే అంటే ఒక ఇల్లు అంకుల్ సింగర్ అండ్ ఎంప్లాయీ అంటే సోహెల్ చాలా పూర్ ఫ్యామిలీ చాలా డౌన్ టు ద ఎర్త్ అని చెప్పేసి నేను, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నిజంగా సోహెల్? అన్న వాళ్ళ డాడీ సింగర్ అండ్ ఎంప్లాయీ, మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్, ఎలా అంటే కష్టపడుతూ అన్న నేను కెరియర్లో వాళ్ళ పేరెంట్స్ అని ఇప్పటికీ అదే చెప్తారు, అంకుల్ అయినా ఆంటీ అయినా నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, నువ్వు కష్టపడుతున్నావు కదా, అన్నకి ఎలా అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడికైనా అకేషన్స్కి వెళ్ళినా కానీ ఎక్కడికి పార్టీస్కి వెళ్ళినా కానీ అందరు అనేవాళ్ళు ఏంది ఇన్ని రోజుల నుంచి ఉంటున్నావు నీకు ఒక గుర్తింపు లేదు ఎవరు గుర్తుపట్టట్లేదు అని, ఎక్కడికి వెళ్ళినా అది మామూలుగా ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుంది మీ అబ్బాయి ఏంది ఇంకా ఇన్ని రోజులు అలానే ఉంటాడు ఏదైనా జాబ్ చూడొచ్చు కదా పెళ్ళైన వేయచ్చు కదా అని చాలామంది అనేవారు, అన్న ఎవరి మాటలు వినకుండా ఆయన కష్టాన్ని నమ్ముకుంటూ ముందుకు అలానే సాగుతున్నాడు, ఈ బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల మాకే అనిపించింది ఒక నువ్వు ఇన్ని రోజులు కష్టపడ్డావన్న ఇప్పుడు ఒక బ్రేక్ రాబోతుంది మనకు కష్టపడ్డదానికి ఒక గుర్తింపు వస్తుంది అని అయితే మేము అనుకుంటున్నాం, ఇప్పటికైతే చాలా హ్యాపీ అండి। నిజానికి ఫోర్ ఫ్యామిలీ అండి? ఫోర్ ఫ్యామిలీ అండి, ఫోర్ ఫ్యామిలీ, ఫోర్ ఫ్యామిలీ। ఓకే, సో బేసికల్గా ఏంటి చాలామంది అంటే నాకు తెలియదు
సోయల్ అంటే తెలంగాణ అబ్బాయి అన్న, ఎందుకంటే తెలంగాణ యాస భాష తెలంగాణ తెలంగాణ అన్న వాళ్ళు గోదావరి కానీ కర్నూలు డిస్ట్రిక్ట్ గోదావరి కానీ గోదావరి కానీ అన్న తెలంగాణ తెలంగాణ పక్క తెలంగాణ ఎందుకంటే మొత్తం మాస్ లాంగ్వేజ్ కొట్టినట్టే మాట్లాడతారు ఎట్లా మన తెలంగాణలో అయినా ఎలా ఉంటారు అందరికి తెలుసు కదా. ఎపిసోడ్స్లో అంటే ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ర్యాష్గా మాట్లాడడము, ఒక్కొక్కసారి మాటలు జారడము, అంటే ఉన్న కంటెస్టెంట్స్లో అంటే మనోడికి బాగా కోపం ఎక్కువ అనుకుంటా, ఎక్కడైనా కూడా ఎమ్మటే ఫైర్ అవ్వడము కోపం ఎక్కువ అంటే అంటే రియల్ లైఫ్లో కూడా లేదండి అలా ఏముండడు, కోపం ఏమి ఎక్కువ ఉండదండి. మనకి ఇదే ఏమైపోతుందంటే మనం ప్రోమో చూసి ఆ విషయంలో కొన్ని ప్రోమోస్ 30 సెకండ్స్ ప్రోమో వదిలేశారు, దాంట్లో చూసి అందులో ఏముంటాయి మళ్ళీ అది చూడగానే దీన్ని చూసి అలా అనుకుంటున్నారు ఇలాంటిది. ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు రీసెంట్గా మనం ఎప్పుడు ఇచ్చిన సోయల్ నువ్వులా ఉన్నావు, నువ్వు ఎవరేం చెప్పినా అయినకు నువ్వు ఏ విషయంలో అయినా నువ్వులా ఉంటున్నావు అలానే కంటిన్యూగా అని చెప్పేశాడు. మళ్ళీ కోపం ఏమి ఎక్కువ ఉండదండి, అట్లే ఉండదు, నార్మల్ నార్మల్గా ఉంటాడు. సో ప్రోమోలోనే హైలైట్ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత ఏమైపోతుంది అంటే ప్రోమోలు చూసిన తర్వాత మళ్ళీ ఎపిసోడ్ చూసాక అందులో ఏమి ఉండట్లేదు, అందరు ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు నా కంటెస్టెంట్స్లో అంటే మీకు అంటే ఆబ్వియస్లీ మీరు ఏంటంటే సోయల్ మీ పర్సన్ కాబట్టి సోయలే మాకు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ వాడారు. అలా కాకుండా అంటే అపార్ట్ ఫ్రమ్ సోయల్ నిజంగా ఆయనకు కాంపిటేటివ్ కానివ్వండి ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ మీరు ఎవరు అనుకుంటున్నారు? నాకైతే ఎవరు ఎప్పుడు ఏమనిపించలేదని నాకు ఇప్పటివరకు అయితే ఎవరు అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటున్నారు, అంటే ఒక వీక్ ఇలా ఉంటున్నారు ఒక వీక్ అలా ఉంటున్నారు. నాకు మేబీ ఎవరిని అనిపించలే, ఎందుకంటే అన్నకి ఆపోజిట్ ఉంటారు సేమ్ అన్నలాగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే జెన్యున్గా ఆడుతున్నారు. మిగతా వాళ్ళు ఎలా అంటే మనం చెప్పలేక జడ్జిమెంట్ చేయలేకపోతున్నాం. ఓకే, సో మీరైతే ఎవరై పక్కా సోహెలే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ 100% నేను అలానే చెప్తున్నా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ఆబ్వియస్లీ మీరు ఆయనతో ఉంటున్నారో మీరు ఫ్యామిలీ మెంబర్ కాబట్టి మీకు బ్రదర్ కాబట్టి ఆబ్వియస్లీ అంటే మన పర్సన్ కాబట్టి మనం మన పర్సన్ గురించి చెప్తాం. వేరే వాళ్ళు అయితే చెప్పడానికి నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చెప్పనంటే నేను ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో చెప్పినా నా పాయింట్ ఆఫ్ లో చెప్పినా ఏమంటారు తెలుసా, సోహెల్ వాళ్ళ బ్రదర్ సోహెల్ గురించి చెప్పాడు అనే ఫీలింగ్. ఇప్పుడు నేను ఇప్పుడు మనం ఎలా చెప్పినా వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ బ్రదర్ కదా అతని గురించి. ఇప్పుడు 100% నేను ఇప్పుడు నేనైనా మీరని చూస్తుంది ఒక్కొక్కరు ఎలా ఉంటున్నారు, ఒక్కొక్కరు ఎలా వీక్ ఎండ్ రాంగ్ అని ఎలా చేంజ్ అయిపోతున్నారు. ఇప్పుడు మా మేము ఎలా చూస్తున్నాం మీరు అలా చూస్తే మాకు అర్థమైపోతుంది అందరికి. యాజ్ ఏ మీడియా పరంగానివ్వండి అంటే పబ్లిక్ టాక్ కానివ్వండి, ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ మొన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన అవినాష్ కూడా, ఆయన కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. ఇంకోటి ఆయన ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా స్టార్ట్ అయింది. సో అప్పటిదాకా సీరియస్గా నడిచిన బిగ్ బాస్, సో దాని తర్వాత ఎంటర్టైన్ స్టార్ట్ అయినది. సో దాని తర్వాత అందరూ యాక్టివ్గా ఉండడం స్టార్ట్ చేశారు, అంటే ఒక ఫన్నీ జోనర్ వెళ్ళడము. సో ఇవి ప్రతి ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. అంతకుముందు ఏంటంటే ఆడాలా వద్దన్నట్టుగా ఉన్న అంటే మిగతా 4 ఎపిసోడ్స్ ఆ ఎపిసోడ్ నుంచి కొంచెం ఫన్నీ జోనర్ కానివ్వండి ఎంటర్టైనర్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో అఖిల్ కానివ్వండి, అవినాష్ కానివ్వండి, అండ్ ఇప్పుడున్న సోహెల్ కానివ్వండి, సో వీళ్ళకు అంటే సోహెల్కి కాంపిటేటివ్గా వీళ్ళిద్దరు ఉన్నారు. సో అంటే ఫైనల్ దాకా వెళ్ళేది వీళ్ళ ముగ్గురిట్లా ఎవరో ఒకరు వెళ్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకు చాలా కాంపిటేటివ్గా ఉన్నది మాత్రం వీళ్ళిద్దరు అని చెప్పేసి బయట టాక్. ఎవరు? అఖిల్ అండ్ అవినాష్. అంటే మాకైతే ఇప్పుడు ఏమనిపించలేదండి, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వీక్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. ఇప్పుడు మనం ఏం జడ్జిమెంట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే వీళ్ళు ఒక 5 మినిట్స్ ఇలా ఉంటున్నారు తర్వాత 5 మినిట్స్ అలా చేంజ్ అయిపోతున్నారు, ఎందుకంటే అది వీకెండ్ని బట్టి చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అట్లా అంటే దేవి నాగవల్లి గారు ఎలిమినేట్ అవుతారని ఎవరనుకోవాలి, అలా అయిపోయింది. ఇప్పుడు మనం కూడా ఏం జడ్జిమెంట్ అయిపోతుంది, ఎందుకంటే మేబీ అది చూసే అంటే ఎవరైనా నాకేమనిపిస్తే ఇప్పుడు నేను ఏం చెప్పామంటారు సోహెల్ వాళ్ళ బ్రదర్ కదా వాళ్ళ అన్న గురించి చెప్పుకున్నాను అలా అయిపోతుంది. నాకైతే ఎవరు అనిపించలేదండి ఇంతవరకు. బిగ్ బాస్ మీద ఒక అపోహ కూడా ఉంది, ఏంటి అంటే బిగ్ బాస్ అనేది కంప్లీట్ స్క్రిప్టెడ్, ఇక్కడ అంటే రియల్ లైఫ్లో ఉన్నట్టు ఇక్కడ పార్టీ అంటే గేమ్ ఆడితే బిగ్ బాస్లో ఆ కంటెస్టెంట్ ఉంచారు, వెంటనే ఆ వీక్ బయటికి పంపిస్తారు. సో ఇంతకుముందు ఎవరైతే ఎలిమినేషన్లోకి అంటే స్టార్టింగ్ 3 వీక్స్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళు వాళ్ళ రియల్ లైఫ్లో ఎలా ఉంటారో అలా పార్టిసిపేట్ చేసి గేమ్ ఆడారు కాబట్టి వాళ్ళని తొందరగా బయట పంపించారు. సో ఈవెన్ కరాటీ కళ్యాణి కానివ్వండి, దేవి నాగవల్లి కానివ్వండి, ఈవెన్ సాయి కానివ్వండి, సో అంతకుముందుకు వచ్చిన స్వాతి వైల్ కొట్టండి స్వాతి దీక్షిత్ కానివ్వండి, సో మా రియల్ లైఫ్లో మేము ఎలా ఉంటామో ఇక్కడ కూడా అలానే ప్రవర్తించాం. అంటే ఇక్కడ రియల్ గేమ్ ఆడితే హౌస్లో ఉంచారు, స్క్రిప్ట్ని ఫాలో అవుతానే కంటెస్టెంట్లు లాంగ్ జర్నీ అనేది ఉంటుందని చెప్పేసి ఎలిమినేషన్ అవర్ అని చెప్పేసి అన్నారు.
నిజంగా అంటే ఒక బ్రదర్కి కానివ్వండి అస్ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి మీకు తెలిసిందండి దానిపైన నేను ఏం మాట్లాడలేనండి ఇప్పుడు మనం చూడలే చేయలే చూస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అది దాని గురించి మనం ఏం చెప్పలేమండి ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు నేను అలానే చూస్తున్నా వాళ్ళందరని మనం ఏదో చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు మా అన్నయ్య ఎలా ఉన్నాడు ఒకవేళ మా అన్న కూడా అక్కడ సిచ్యువేషన్ వీళ్ళు చెప్పినట్టు అయితే మా అన్న కూడా ఎప్పుడో బయటకు వచ్చేవాడు కదా ఎందుకంటే ఆడియన్స్ ఎందుకు చూసే ఎవరు కరెక్ట్ కాదని ఆడియన్స్ కూడా చూసే వాళ్ళు ఏమన్నారని ఇప్పుడు మనం ఏం చెప్పి అలా మనకేం జడ్జిమెంట్ చేయలేమండి అండ్ ఇంకొకటి అండ్ స్టార్టింగ్లో అంటే అంత ర్యాప్ కానివ్వండి అంత అంటే ఏంటి ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి మనోడితో లేదు ఎవరికి మహబూబ్తో అంత ఇన్వాల్వ్మెంట్ ఇద్దరికి లేకుండా అంత బాండింగ్ లేకుండే సో ఒక 3-4 ఎపిసోడ్స్ అయినాక మనోడు కూడా గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు మహబూబ్ అండ్ కేవలం సోహెల్ సపోర్ట్ వల్లనే అంటే మహబూబ్ కొంచెం యాక్టివ్గా గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు అంతకుముందు అంత బాండింగ్ ఎవరికి లేకుండే ఈవెన్ ఒకవేళ అంత బాండింగ్ లేకుండా ఉంటే ఎప్పుడో మహబూబ్ బయటకు వచ్చాడు అని చెప్పేసి అదో టాక్ కూడా ఉంది సో అంటే దీని మీద మీ అభిప్రాయం నా అభిప్రాయం లేదు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉందో నాకు తెలియదు కదా అంటే ఎపిసోడ్స్ కాదు వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎలా ఉందో తెలియదు ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే నేను చెప్పడానికి కూడా నాకు కూడా తెలియట్లేదు వాళ్ళిద్దరు ఎలా ఉంటున్నారు ఏందో అంటే వాళ్ళు ఒక అంటే అన్నయ్య ఎలా అంటే ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తాడు అంటే బయట ఇప్పుడు మా అందరితో ర్యాప్ కూడా అరే అన్నట్టుగా అంటే బయట ఎంత ఫ్రెండ్ మాకు ఎలా అంటే మహబూబా అంటే బయట తెలియదు ఇంతకు ముందు గతంలో ఫ్రెండ్స్ అదే భీమా షాక్ అవుతున్నాము ఇంతకుముందు ఎప్పుడు తెలియదు వాళ్ళకి వెళ్ళాక ఫ్రెండ్స్ అయ్యారు అంటే అన్నయ్య ఎవరికోసం అన్నతో జెన్యున్ ఉంటే ఏదైనా చేస్తాడు ఎందుకంటే మిగతా కాంటెస్టెంట్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళిద్దరు అంటే మూవ్ అయ్యే అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కానివ్వండి వాళ్ళు మాట్లాడుకునే విధంగా అరే తురే అని చెప్పి లేదు అది ఫ్రెండ్లీ అది వీళ్ళు ట్రావెల్ చేస్తున్నట్టుగా అంత బాండింగ్ ఉంది వాళ్ళకి లేదు బయట అసలు మాకు అతని వృద్ధులు అన్నకి ఆయన వృద్ధులు వాళ్ళకి వెళ్ళాక వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా కానీ వాళ్ళిద్దరు అలా ఉన్నారు అంటే మేబీ వాళ్ళిద్దరి మధ్యలో ఏముందో మనకు కూడా తెలియదు దాన్ని బట్టి వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు ప్రతి బిగ్ బాస్ అంటే ప్రతి సీజన్ లో కానివ్వండి ఒక ఏంటి లవ్ ట్రాక్ అనేది ఏర్పడుతుంది అంటే సీజన్ 1 నుంచి మొదలు పెడితే సీజన్ 4 దాకా సో ఇప్పుడు సీజన్ 4లో అఖిల్ మోనల్ అనే లవ్ ట్రాక్ నడుస్తుంది సో అది మనందరికి తెలుసు అంటే రియల్ లైఫ్లో మరి మనోడికి ఈ లవ్ గివ్ ఈ అఫేర్స్ అంటే రియల్ లైఫ్లో ఉన్నాయో నాకు తెలియదు యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా మీకు తెలిసే ఉంటుంది సో ఎట్టి అంటే ఏ ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్లో అంటే ఎవరిని చూసినా కూడా కొంచెం స్మార్ట్ హైట్ ఫిజిక్ సో మనోడే కొంచెం స్మార్ట్గా ఉంటాడు మరి అలాంటి స్మార్ట్నెస్ యూజ్ చేసి మనోడు అందుకు లవ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాడు అంటే ఇప్పుడు మనోడు ఆడికి వెళ్ళింది లవ్ ట్రాక్లు పెట్టుకోవాలి అది దానికోసం వెళ్ళలే ఇప్పుడు లవ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్ని ఎన్ని జంటలు ఉన్నాయి ఎవరు ఎట్లా చేస్తున్నారు అని ఇప్పుడు మనోడు ఎందుకు వెళ్ళినా నేను ఎందుకు వచ్చినా అన్నకు అర్థమైపోతుంది అంటే నేను ఎందుకు వెళ్ళా ఆడ ఏం చేయాలి గేమ్లో ఆడాలి ఏ విషయంలో లవ్ ట్రాక్లు పెట్టుకోవాలి అమ్మాయిలు మనకి ఎందుకు కరెక్ట్ కావట్లేదు రా అని చెప్పేసి అంటే అంటే ఏమనుకున్నా అంటే నేను ఎందుకు వెళ్ళా అది మెయిన్ గుర్తు అంటే నేను ఎందుకు వెళ్ళా ఇప్పుడు లవ్ ట్రాక్లు పెట్టుకున్నా గేమ్ ఆడలేడు అసలు ఏది ఆడలేడు అన్న అనుకుంటున్నారు అదే చెప్తున్నా అరే మనం ఎవరు మనల్ని చూడట్లే పట్టించు అంటే వాళ్ళకి కూడా అర్థం మనం ఎందుకు వచ్చామరా మనం ఏం చేయాలని అది వాళ్ళు కూడా అదే చెప్పారు దాని బయట ఎలాంటి లవ్ ట్రాక్స్ లేవండి అట్లనే రియల్ లైఫ్లో ఏమన్నా అంటే ఏది లేదు ఇప్పుడు ఇప్పుడు బయట ఎలా అవుతున్నాడో లోపల హౌస్లో కూడా అలా ఉన్నాడు అలా ఉన్నాడు సో అండ్ ప్రతి సీజన్లో కూడా చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ సీజన్లో విన్నర్ రాహుల్ గారు సో రాహుల్ అన్న కూడా ఆయనకు రాహుల్ ఆర్మీ అని చెప్పేసి ఒకటి ఫామ్ చేశారు దాంతో బిగ్ అబ్లాస్ వచ్చేసి లాస్ట్ ఒక ఏదైతే ఆ 4-5 ఎపిసోడ్స్ ఉన్నాయో ఆ 4-5 ఎపిసోడ్స్ మనోడు గేమ్ గట్టిగా ఆడాడు సో ఆయనకు కూడా ఒక లవ్ ట్రాక్ అనేది ఫామ్ అయింది సో అది కొంచెం జనాలు బాగా అట్రాక్ట్ అయ్యి ఒక ఏంటి ఓటింగ్ చేయడం స్టార్ట్ చేశారు సో అంతకుముందు డల్ ఉన్న రాహుల్ అండ్ ప్రతి సీజన్లో కూడా అలానే జరిగింది అంతకుముందు కౌశల్ ఆర్మీ అనేది ఒక ఫామ్ అయింది సో ఈ ఆర్మీ వల్ల అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో దీనివల్ల ఏంటంటే జనాల్లో కూడా కొంచెం పబ్లిసిటీ పెరుగుతుంది ఒక పాజిటివ్ థింకింగ్ అనేది ఏర్పడుతుంది సో అలా మీరు ఏమైనా ఫామ్ చేయబోతున్నారా లేదండి అలాంటిది ఏం పెట్టుకోలేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఏం జడ్జిమెంట్ చేయలేం ఇప్పుడు మేము ఆర్మీలు పెట్టి దానివల్ల ఉపయోగం ఏం లేదు ఎందుకంటే అది మాకు ఎందుకంటే చూసే ఆడియన్స్ కానీ ఇప్పటివరకు సపోర్ట్ చేశారు వాళ్ళకి ఇప్పటి ఇంకా ముందు అలా సపోర్ట్ చేస్తే చాలండి మేము ఏ ఆర్మీలు పెట్టుకొని ఏం చేయాలో ఏమనుకోలేదు ఎందుకంటే ఇప్పటివరకు అందరిని ఇంత ట్రావెల్ చేశారు కదా ముందు అలానే చేస్తారని అనుకోండి ఆ సపోర్ట్ అయితే మాకు ఉందండి చూసే ఆడియన్స్ అయినా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కానీ అన్నయ్య ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇలానే సపోర్ట్ చేస్తున్నా ఇంకా ముందు ఇలా సపోర్ట్ చేస్తారు కావచ్చు అలానే అనుకుంటున్నాం అంతే సోయిల్తో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక బిగ్గెస్ట్
మూమెంట్స్ ఒక మూడు చెప్పండి నాకు. అంటే మీ ఇద్దరు కలిసి జర్నీ, మీ జర్నీలో ఎప్పుడు గుర్తుండే అది, అంటే అది ఫన్నీగా కానివ్వండి, అది ఎమోషనల్గా కానివ్వండి, ఎలా అయినా మీ ఇద్దరు ఒక మూడు సిచ్యువేషన్స్. అంటే ఫన్నీ అంటే మేము అన్నయ్య వాళ్ళ అంతా ట్రిప్కి వెళ్ళాము. అంటే మా అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, సీన్ అన్న అని అభిషేక్ అన్నయ్య అని. వాళ్ళకి ఎలా అంటే నేను ఒక తమ్ముళ్ళ ముగ్గురు మేము ఎటు వెళ్ళాను ట్రిప్ వెళ్ళినా నేను వెళ్ళడం అన్నయ్య వాళ్ళందరం వెళ్తూ ఉంటాము. ఫన్నీ వెళ్తుంటే నాకు బేసిక్గా కారులో వెళ్తూ వెళ్తూ పడుకోవడం అలవాటు. అంటే పక్కన కూర్చొని ముచ్చారు లేదు కానీ వాళ్ళతో పడుకో, నాకు ఇట్లా కారులో పడుకోవడం అలవాటు అండి. సో ఇలా నేను చేసేవాడంటే అన్నవాడు పడుకున్నాడు అని నా నీళ్ళు పోద్దాం, అంటే వాటర్ పోసేవాడు నా పైన పోసి ఎవరు పోసారు లేరా లేరా లేపటవాడు. ఎక్కడికన్నా వెళ్ళినా కానీ నన్ను బుక్ చేస్తాడు ఫస్ట్, అంటే వాళ్ళతో గిల్లికాయ జలు పెట్టుకొని అలా అలా చేస్తాడు. తర్వాత చెప్తాడు నేను వేసింది రా లేదని. చాలా ఫన్నీగా ఉంటాం మేము ఎక్కడికి వెళ్ళినా, ప్రతి ట్రిప్ ఫన్నీ ఫన్నీగా అయితే. ఓకే, సో మీ ఇద్దరికి అంటే గుర్తుండుకునే ఎమోషనల్ మూమెంట్స్ అండి. గుర్తుండే అంటే నాకు బేసిక్గా అన్న ఈరోజు నేను ఇలా ఉండడానికి అన్న మన్నే అండి. ఎందుకంటే నేను నా ఫ్రెండ్ రాజశేఖర్ అని నా బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్య వాళ్ళ, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా సడన్ సిచ్యువేషన్లో అన్న నేను ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నాం అన్నతో, సడన్ సిచ్యువేషన్లో నువ్వు నాతో ఉండరా బాగుంటుంది అనే సిచ్యువేషన్ అంటే నన్ను ఏం నమ్మలే, నేను అన్నయ్యని ఏం నమ్మ అలా ర్యాపం మెయింటైన్ చేసుకుంటే ఇప్పటి కానికంటే అంటే నన్ను ఇంత నమ్మాడా అంటే అన్న అయినా నేనైనా అంత ఒక తమ్ముళ్ళ ఒక ఇప్పటికీ నన్ను ఎక్కడికి వెళ్ళినా యాజ్ ఏ బ్రదర్గా అందరికీ ఎవరికైనా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అన్న ఇంత చూపిస్తున్నాడు ఎందుకు ప్రేమ అదే అంటే అన్నైనా నేనైనా ఎలా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్లో నన్ను ఎక్కడ నువ్వు ఇలా నువ్వు అలా అని ఎవరికి చెప్పాలి. అలా కొన్ని కొన్ని సిచ్యువేషన్లో కూడా షూటింగ్ లొకేషన్స్ వెళ్ళినప్పుడు కూడా కొంతమంది నువ్వు అక్కడ ఉండాలి ఇక్కడ ఉంటే అన్న చెప్పేవాడు. వాడు నాకు బ్రదర్ అన్నప్పుడు నాకు ఎమోషనల్ బాగా కనెక్ట్ అయిపోయినా. ఏం వేరే వాళ్ళు అయితే అలా ఎవరు చూసుకోరండి బేసిక్గా, అంటే కొంతమంది ఇలా పెట్టాలి అలాంటి ఎప్పుడు సిచ్యువేషన్ తీసుకోవాలి. ఆ విషయంలో నేను చాలా అన్న నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు కదా అని ఆ ఫీలింగ్ ఉండేది. ఓకే, రియల్ లైఫ్లో కానివ్వండి సోయల్, అంటే బాధపడ్డ సిచ్యువేషన్స్, ఎమోషనల్ అయిన సిచ్యువేషన్స్ ఏంటి? అంటే ఎందుకంటే యాజ్ ఏ బ్రదర్గా మీతో చాలా షేర్ చేసుకునే ఉంటారు, ఆయన బాగా ఇబ్బంది పడ్డ రోజులు కానివ్వండి, బాగా ఎమోషనల్ అయిన డేస్ కానివ్వండి. అంటే ఒక యాక్చువల్లీ ఏమైందంటే అన్న, ఏ ఇప్పటి వరకు చేస్తున్న మూవీస్ అయినా రిలీజ్ అవుతున్నా ఏమైపోతుందంటే ఫ్రైడే సాటర్డే సండే అనుకునేసరికి ఏమవుతుందంటే ఫ్రైడే రోజు కొంతమంది చూడడం కానీ కొంతమంది చూడకపోవడం వల్ల సాటర్డే సండే రాగానే మూవీస్ తీసేయడం కానీ అలా జరుగుతున్న సిచ్యువేషన్లో చాలా బాధపడ్డాం. ఏంది ఇలా అయిపోతుంది మనకు, ఏంద్రా మనం ఏ మూవీ వేసినా కానీ సాటర్డే సండేనే ఇలా అయిపోతుంది. నేను అంటే అన్నయ్య అలా అంటే అన్నయ్య చెప్పే లోపలనే వాళ్ళ ఎవరన్నా వెళ్ళే లోపలనే మూవీ ఉండకపోవడం కానీ అన్నయ్య కాల్ చేసి ఇలా లేదురా అలా అని ఆ సిచ్యువేషన్లో చాలా బాధపడ్డాం. ఏందన్నా మనకి ఇలా అవుతుంది అంటే చూద్దాం దీనికంటే బెటర్ ఏమన్నా రావచ్చురా అనేవాడు. చాలా ధైర్యంగా చేసిన మూవీస్ ఆగిపోయినాయి, ఆగిపోవడం అనే కదా ఇప్పుడు రిలీజ్ అవుతాయి కదండి. చిన్న సినిమాల్లో రిలీజ్ అయ్యే సిచ్యువేషన్లు ఏమవుతాయంటే మనకు ఫ్రైడే సాటర్డే సండే ఒకవేళ ఫ్రైడే రోజు మూవీ ఒకవేళ ఆడియన్స్ అంటే చూసేవాళ్ళు ఆడియన్స్ రాకపోతే ఒకవేళ ఫ్రైడేకి తీసేస్తారు బేసిక్గా సినిమా. అలా మా ఫ్రెండ్స్ కానీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు అన్నయ్యకు కాల్ చేసి అరే నీ మూవీ ఇలా తీసేశారు అది ఆ సిచ్యువేషన్ చాలా బాధపడ్డాం మేము. ఏందన్నా మనకి ఇలా అవుతుంది అలా. రీసెంట్గా యురేకా అని మూవీ తీశాడు మన క్వారంటైన్ ముందుకు కూడా, అదేమైపోయిందంటే దీనివల్ల బ్రేక్ వస్తుంది అనుకున్నాం. ఆ సిచ్యువేషన్ ఏమైంది కరోనా అని వచ్చేది. ఇదే అలా మేము అబ్బా ఇలా అయిపోతుంది ఆ సిచ్యువేషన్లో చాలా బాధపడ్డాం. అంటే కష్టపడుతూ ఉన్నాడు, అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు, ఒక బ్రేక్ కోసం వెయిట్ చేసిన సమయంలో మనకి ఇలా అవుతుందంటే చాలా బాధ అనిపించే. అన్నీ అనేవాడు ఏం బాధపడద్దు లేరా మనకు ఏదో ఒక బ్రేక్ వస్తుంది అనుకున్నాం. తర్వాత బిగ్ బాస్ వల్ల బ్రేక్ వచ్చేసింది. జనరల్గా ఒక ఆర్టిస్ట్కు అండ్ ఇండస్ట్రీలో ఉండే పర్సన్కి మెయిన్గా వచ్చేది ఫినాన్షియల్ ప్రాబ్లం. సో అలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లం ఏర్పడ్డ రోజులు కానివ్వండి, ఫేస్ చేసిన రోజులు కానివ్వండి ఏమైనా ఉన్నాయా? అంటే అన్నయ్యలా అంటే అంటే అంకుల్ సపోర్ట్ ఉండేది, ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు ఎలా అంటే అన్నయ్యకి ఫ్యామిలీ సపోర్ట్ కానీ అన్నయ్య ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ చాలా మంది సపోర్ట్ ఉండేవాడు. ఫైనాన్షియల్ పరంగా కానీ దేని పరంగా అన్నయ్య ఎలా అంటే డేర్ చేసేవాడు ఏ విషయంలోనైనా, నేను ఏ పని అయినా చేయగలుగుతా అని. అన్నకి ఎలాంటి ఇండస్ట్రీలోనే ఉండాలని ఒక ఫిక్స్ అయిపోయాడు, నేను ఏం చేసినా ఇండస్ట్రీలో ఉండాలి. ఫైనాన్షియల్గా వచ్చేసి చాలా బాధపడ్డాం, ఏంది మనకి ఇలా అవుతుంది అన్న కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎవరికైనా ఉంటే ఫైనాన్షియల్ పరంగా అన్న అనుకునే. తర్వాత అన్ననే మనం డేర్ ఉండాలి, తర్వాత అంకుల్ వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు రియల్ లైఫ్లో మరి ఈవెన్ అంటే లవర్ ఆ ప్రేమ ఇక రోజులు లేకపోయినా కూడా గర్ల్ ఫ్రెండ్ అట్లా ఏమైనా లేదండి? ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే ఫ్రెండ్స్ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరండి ఇప్పటివరకు ఫ్రెండ్స్. అండ్ కొన్ని అంటే అమ్మాయిలతో కొన్ని ఫొటోస్ కూడా నేను సోషల్ మీడియా చూసిన, చాలామంది తను సోహెల్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి చాలామంది ఫేస్బుక్లో కూడా ఫొటోస్ పెడుతున్నారు.
ఆ విషయంలో అయితే లేదండి. అంటే బేసిక్ గా ఎలా ఉంటాయంటే ఇప్పుడు అన్న ఇంతకు ముందు పెట్టలే అవి, ఇప్పుడు రీసెంట్ గా బిగ్ బాస్ కి వెళ్ళాక పెట్టారు ఆ ఫొటోస్ కూడా. అంటే మామూలుగా సీరియల్ అన్నతో చేసిన ఒక ఆర్టిస్టులు కానీ వాళ్ళతో దిగిన ఫొటోస్ కానీ సెల్ఫీ కానీ అవి పెట్టేశారు. ఎలా అంటే మాకు కూడా అనిపించింది ఇలా పెట్టారు ఏంటి అంటే మన ఇప్పుడు మేమేమన్నా అంటే అది నిజం అని అనుకుంటాం. మేము ఏం లేదు కాబట్టి వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ఎందుకంటే అవి పెట్టుకోడండి ఫ్యామిలీ అన్న ఎలా అంటే మ్యారేజ్ విషయంలో వచ్చేసి ఫ్యామిలీ వాళ్ళు ఏది చూస్తే అది చేసుకోవాలి. మన కెరీర్ పరంగా మమ్మీ వాళ్ళు ఇలా మనకు సపోర్ట్ చేశారు, మ్యారేజ్ పరంగా మమ్మీ వాళ్ళకు సపోర్ట్ చేద్దాం రా అని చెప్పేశాడు. సోయల్ చేసిన మూవీస్ కానివ్వండి సీరియల్స్ కానివ్వండి ఏంటి అంటే, ఎందుకంటే చాలా మందికి తెలియదు. అవునండి, సోయల్ ఎందుకంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అన్నట్టు ఇందు స్టార్టింగ్ లో ఇప్పుడు వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో కొన్ని ఫేసెస్ జనాలకు తెలియదు. అంటే వీళ్ళు ఎవరు ఆర్టిస్ట్ అసలు ఏంటి, ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే అన్న సీనియర్ అనుకుంటా నాకు మేబీ. ఎందుకంటే చాలా మందికి అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఫెమిలర్ ఫేస్ అయితే ఇప్పుడు షోస్ లో జబర్దస్త్ లాంటి షోస్ కానివ్వండి ఇప్పుడు అందరు చూస్తారు కాబట్టి తెలుసు. అంటే సోయల్ ఇప్పుడు ఏంటంటే సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ అక్కడక్కడ చేసింది కాబట్టి కొందరు అంటే ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు, కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ప్రతి ఒక్కరు తెలవడం లేదు కదా. ఇప్పుడు ఎలా అంటే అన్న ప్రీవియస్ చేసిన మూవీస్ కానీ అక్కడక్కడ అన్ని వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే అన్న స్టార్టింగ్ చేసింది కొత్త బంగారు లోకం, తర్వాత 2013 వచ్చి మ్యూజిక్ మ్యాజిక్ చేశాడు, తర్వాత అన్న వచ్చేసి D4 దోపిడి కానీ అంతకుముందు ఆ తర్వాత కానీ, తర్వాత ది బెల్స్ మూవీ హీరో చేశాడు, తర్వాత సినిమాలు చేశాడు, తర్వాత కోనాపురంలో జరిగిన కథ అని చేశాడు, రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే యురేకా చేశాడు, తర్వాత మన సీరియల్కి వచ్చేసి స్టార్ మాల్లో మన కృష్ణవేణి చేశాడు, జమ్నీలో వచ్చేసి నాతిచరామ చేశాడు, చాలా చేశాడు అన్న. అదే ఒక బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఎలా అంటే ఇంకోటి అంటే జనరల్గా బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ బాగా సినిమాలు చేసి ఫెడౌట్ అయిపోతారు, ఓకే ఫెడౌట్ లేకుంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళని కొంచెం తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది బిగ్ బాస్ ఎప్పుడు. సో అంటే అలా అంటే ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వాళ్ళని బయటికి తీసుకురావడానికి బిగ్ బాస్ అనే ఆపర్చునిటీ సోహెల్కి ఇచ్చింది అనుకోవచ్చా, లేకుంటే ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసి ఫేడ్అవుట్ అయిపోతుండు పుషప్ ఇద్దామని చెప్పేసి? అలా అయితే ఇవ్వనుకోవట్లేదండి మేము, ఎందుకంటే అది మాకు కూడా క్లారిటీ లేదు. బిగ్ బాస్కి వెళ్ళే ముందు కూడా మాకు తెలియదు అసలు అన్నకి ఇలా అంటే మాకు ఏం చెప్పాలి. అన్న క్వారంటైన్లో ఉన్నప్పుడు కాల్ చేశాడు, కాల్ చేసి ఇలా నేను బిగ్ బాస్కి వెళ్తున్నారా అది అంటే అంటే మేము ఎప్పుడు అనుకోలేదు, ఆ థాట్ మీ లేదు మాకు ఇట్లా బిగ్ బాస్కి వెళ్తాడు ఇలా మేము అనుకుంటాము ఎప్పుడు అనుకోలే. సడన్గా కాల్ చేశాడు ఇట్లా నేను బిగ్ బాస్కి వెళ్తున్నాడు నిజం చెప్పి అన్న మనకు అంటే ఎప్పుడన్నా కూర్చొని ఇట్లా డిస్కషన్ చేస్తే మనం అనుకునే వాళ్ళు ఏదో ఒక రోజు మనం అలా వెళ్ళాలి రాదేనా మాకు ఎప్పుడు అనుకున్నా నిజమా అంటే నిజం రైట్లు వెళ్తున్నారా అన్నాడు. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండన్నా, బయట ఎలా అవుతున్నావు లోపల అలానే ఉండన్నా, నువ్వు ఎందుకంటే ఆడే ఉండి సిచ్యువేషన్ బట్టి నువ్వు చేంజ్ కాకనంటే అలానే ఉన్నాడు. అది మనకి ఏం తెలియదండి ఆ విషయం. ఓకే, సో బిగ్ బాస్కి వెళ్ళే ముందు మీకు చెప్పాడు అంటే ఎప్పుడైతే బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిందో సెంటర్ మీకు ఇన్ఫార్మ్ చేశారు? దాని తర్వాత అంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందు జనరల్గా అరే మీరు ఇలా కొంచెం పబ్లిసిటీ అలాంటి పేజెస్ క్రియేట్ చేయండి, మన గురించి కూడా కొంచెం అంటే కొంచెం హైప్ తీసుకురావండి, సో ఈ డిస్కషన్ లేదు అసలు అది అసలు అది దాంట్లో లేదు అసలు ఇప్పటికీ షాక్ అవుతుంది. ఇలాంటి ఇన్స్టాగ్రామ్లో కానీ ఇప్పటికైనా అన్న బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళక ముందుకు ఫాలోవర్స్ అయినా ఇప్పటికీ చూసుకుంటే చాలా ఇంక్రీజ్ అయ్యి ఓటింగ్ అయితే మేము ఎలా చాలా అంటే మేమే షాక్ అయిపోతాం అసలు మనం సోయలన్నైనా ఇలా ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు డే బై డే. అసలు చూస్తే మాకే అనిపించింది ఓ అంటే ఇన్ని రోజులు ఎలా అయిపోతుంది అంటే ఇన్ని రోజులు చేసిన మూవీస్ కానీ సీరియల్స్లో కానీ యూట్యూబ్లో సర్చ్ చేస్తున్నారు చూస్తున్నారు, దానివల్ల మాకే అనిపించింది ఓ ఇంత ఫాలోవర్స్ ఇంత పెరిగిపోతుందా అని. ఆ విషయంలో అయితే హ్యాపీ అండి. నిజంగా సోయల్కి గుర్తుండిపోయిన రోజులు అండి కెరియర్లో అంటే యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా మీకేం తెలుసు ఆయనకు అంటే ఇది బిగ్ ఆపర్చునిటీ, అరే నాకు ఈ మూమెంట్ ఎప్పుడు గుర్తుంటుందిరా ఇదే నా కెరియర్కి అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేదని ఇలాంటి ఏమైనా? ఇప్పుడైతే మాకు బిగ్గెస్ట్ అంటే బిగ్ బాస్ అంతే, దీనికి మించింది దీనికి మించింది ఈ బిగ్ బాస్ అనే ప్లాట్ఫామే సోయల్కి నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ అంటారు అంటే కెరియర్కి కెరియర్కి అంతే నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చేది ఇదే అంటారు. ఇన్ని రోజులు కష్టపడ్డలే ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడుతూ వచ్చాడు. ఇది ఒక ఎలా అంటే మనకు పబ్లిక్ అంటే ఆడియన్స్ పరంగా కానీ మనము ఎలా అంటే ఒక ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతామైందో ఇది బిగ్ ప్లాట్ఫారం. ఎందుకంటే ఎలా కనెక్ట్ అవుతారో దీనివల్ల ఇంకా కనెక్ట్ అంటే బయట ఎలా ఉంటామో లోపల అలా ఉంటే జెన్యున్ అందరికీ నచ్చుతాం కదండి, దాని వరంగా మేము అనుకుంటాం బిగ్ అంటే ఆపర్చునిటీ అన్న. కంప్లీట్గా సోయల్ మెంటాలిటీ ఏంటంటే కోపం వస్తే కిరాగ్గాడు అది అని చెప్పేసి ఇంతకుముందు హౌస్లో కూడా డిస్కషన్ ఇట్లా జరిగింది. నిజంగా రియల్ లైఫ్లో అంటే కోపం వచ్చినా కూడా అంటే మెంటాలిటీ ఎలా ఉంటుంది? అలాంటిది ఏముండదండి, అందరూ అంటున్నారు ఇదే ఇదే అలాంటిది ఏముండదు. ఇప్పుడు మీ కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా ఎలా అది కామన్గా ఎవరి కోపం వచ్చినా ఇప్పుడు ఈ రోజులలో కోపం వస్తే ఎలా ఉంటున్నారండి? కోపం వచ్చిన అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరైనా చేంజ్ అవుతారండి. ఇప్పుడు నీకైనా నాకైనా ఎవరికైనా కోపం వస్తే ఎలా ఉంటుంది? అన్న ఎలా అంటే అన్న తప్పు లేకుండా 100% అండి
నాగార్జున గారికి కూడా చెప్పేశా డైరెక్ట్, నా తప్పు లేకుంటే సార్ నేను అనేసా, ఒకవేళ నా తప్పు ఉన్నా కూడా నేను ఇలా ఉంటా సార్ అని చెప్పేసా. ఎలా అయితే అందరితో బాగుంటాడండి, అందరితో జాలీగా. సోయల్ చేసిన మూవీస్ కానివ్వండి సీరియల్స్ కానివ్వండి ఏంటి అంటే, ఎందుకంటే చాలా మందికి తెలియదు. అవునండి, సోయల్ ఎందుకంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అన్నట్టు ఇంతకుముందు స్టార్టింగ్లో ఇప్పుడు వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో కొన్ని ఫేసెస్ జనాలకు తెలియదు, అంటే వీళ్ళెవరు ఆర్టిస్ట్ అసలు ఏంటి, ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే అన్న సీనియర్ అనుకుంటాను నాకు మేబీ. ఎందుకు చాలా మందికి అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఫెమిలర్ ఫేస్ అయితే ఇప్పుడు షోస్లో జబర్దస్త్ లాంటి షోస్ కానివ్వండి ఇప్పుడు అందరు చూస్తారు కాబట్టి తెలుసు. అంటే సోయల్ ఇప్పుడు ఏంటంటే సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ అక్కడక్కడ చేసింది కాబట్టి కొందరు అంటే ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు, కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ప్రతి ఒక్కరు తెలవాలని లేదు కదా. ఇప్పుడు ఎలా అంటే అన్న ప్రీవియస్ చేసిన మూవీస్ కానీ అక్కడక్కడ అన్ని వైరల్ అవుతున్నాయి. అన్న కొత్త బంగారులో కమ్ చేశాడు, తర్వాత 2013 వచ్చి మ్యూజిక్ మ్యాజిక్ చేశాడు, తర్వాత అన్న వచ్చేసి D4 దోపిడి కానీ అంతకుముందు ఆ తర్వాత కానీ, తర్వాత ది బెల్స్ మూవీ హీరో చేశాడు, తర్వాత సినిమాలు చేశాడు, తర్వాత కోనాపురంలో జరిగిన కథ అని చేశాడు, రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే యురేకా చేశాడు, తర్వాత మన సీరియల్కి వచ్చేసి స్టార్ మాల్లో మన కృష్ణవేణి చేశాడు, జమ్నీలో వచ్చేసి నాతిచరామ చేశాడు, చాలా చేశాడు అన్న. అదే ఒక బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు మాకు ఎలా అంటే. ఇంకోటి అంటే జనరల్గా బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ బాగా సినిమాలు చేసి ఫెడౌట్ అయిపోతారు, ఓకే ఫెడౌట్ లేకుంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళని కొంచెం తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది బిగ్ బాస్ ఎప్పుడు. సో అంటే అలా అంటే ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వాళ్ళని బయటికి తీసుకురావడానికి బిగ్ బాస్ అనే ఆపర్చునిటీ సోయల్కి ఇచ్చింది అనుకోవచ్చా, లేకుంటే ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసి ఫేడ్అవుట్ అయిపోతుండు పుషప్ ఇద్దామని చెప్పేసి? అలా అయితే ఇవ్వనుకోవట్లేదండి మేము, ఎందుకంటే అది మాకు కూడా క్లారిటీ లేదు, బిగ్ బాస్కి వెళ్ళే ముందు కూడా మాకు తెలియదు అసలు అన్నకి ఇలా అంటే మాకు ఏం చెప్పాలి. అన్న క్వారంటైన్లో ఉన్నప్పుడు కాల్ చేశాడు, కాల్ చేసి ఇలా నేను బిగ్ బాస్కి వెళ్తున్నారా అది అంటే మేము ఎప్పుడు అనుకోలేదు, ఆ థాట్ మీ లేదు మాకు ఇట్లా బిగ్ బాస్కి వెళ్తాడు ఇలా మేము అనుకుంటాం మేము ఎప్పుడు అనుకోలే. సడన్గా కాల్ చేశాడు ఇట్లా నేను బిగ్ బాస్కి వెళ్తున్నాడు నిజం చెప్పి అన్న మనకు అంటే ఎప్పుడన్నా కూర్చొని ఇట్లా డిస్కషన్ చేస్తే మనం అనుకునే వాళ్ళు ఏదో ఒక రోజు మనం అలా వెళ్ళాలి రాదేనా, మాకు ఎప్పుడు అనుకో అంటే నిజమా అంటే నిజం రైట్లు వెళ్తున్నారా అన్నాడు. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండన్నా, బయట ఎలా అవుతున్నావు లోపల అలానే ఉండన్నా, నువ్వు ఎందుకంటే అలా ఉండి సిచ్యువేషన్ బట్టి నువ్వు చేంజ్ కాకనంటే అలానే ఉన్నాడు, అది మనకి ఏం తెలియదండి ఆ విషయం. ఓకే, సో బిగ్ బాస్కి వెళ్ళే ముందు మీకు చెప్పాడు అంటే ఎప్పుడైతే బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిందో సెంటర్ మీకు ఇన్ఫార్మ్ చేశారు? క్వారంటైన్ తర్వాత అంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందు జనరల్గా అరే మీరు ఇలా కొంచెం పబ్లిసిటీ అలాంటి పేజెస్ క్రియేట్ చేయండి, మన గురించి కూడా కొంచెం అంటే కొంచెం హైప్ తీసుకురావండి, సో ఈ డిస్కషన్ లేదు అసలు అది అసలు అది దాంటే లేదు అసలు ఇప్పటికీ షాక్ అవుతుంది. ఇలాంటి ఇన్స్టాగ్రామ్లో కానీ ఇప్పటికైనా అన్న బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళక ముందుకు ఫాలోవర్స్ అయినా ఇప్పటికీ చూసుకుంటే చాలా ఇంక్రీజ్ అయ్యి ఓటింగ్ అయితే మేము ఎలా చాలా అంటే మేమే షాక్ అయిపోతాం అసలు మనం సోయలనైనా ఇలా ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు డే బై డే అసలు చూస్తే మాకే అనిపించింది. అంటే ఇన్ని రోజులు ఎలా అయిపోతుంది అంటే ఇన్ని రోజులు చేసిన మూవీస్ కానీ సీరియల్స్లో కానీ యూట్యూబ్లో సర్చ్ చేస్తున్నా చూస్తున్నా దానివల్ల మాకే అనిపించింది ఇంత ఫాలోవర్స్ ఇంత పెరిగిపోతుందా అని ఆ విషయంలో అయితే హ్యాపీ అండి. ఓకే, సో ఫైనల్గా అంటే నిజంగా సోయల్కి గుర్తుండిపోయిన రోజులు అండి కెరియర్లో అంటే యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా మీకేం తెలుసు ఆయనకు అంటే ఇది బిగ్ ఆపర్చునిటీ అరే నాకు ఈ మూమెంట్ ఎప్పుడు గుర్తుంటుందిరా ఇదే నా కెరియర్కి అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేదని ఇలాంటి ఏమైనా మాకు బిగ్గెస్ట్ అంటే బిగ్ బాస్ అంతే అని దీనికి మించింది దీనికి మించింది ఈ బిగ్ బాస్ అనే ప్లాట్ఫామే సోయల్కి నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ అంటారు అంటే కెరియర్కి అంతే నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చేది ఇదే అంటారు. ఇన్ని రోజులు కష్టపడ్డలే ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడుతూ వచ్చాడు. ఇది ఒక ఎలా అంటే మనకు పబ్లిక్ అంటే ఆడియన్స్ పరంగా కానీ మనము ఎలా అంటే ఒక ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతామైందో ఇది బిగ్ ప్లాట్ఫారం ఎందుకంటే ఎలా కనెక్ట్ అవుతారో దీనివల్ల ఇంకా కనెక్ట్ అంటే బయట ఎలా ఉంటామో లోపల అలా ఉంటే జెన్యున్ అందరికీ నచ్చుతాం కదండి దాని వరంగా మేము అనుకుంటాం బిగ్ అంటే ఆపర్చునిటీ అన్నీ. అండ్ కంప్లీట్గా సోయల్ మెంటాలిటీ ఏంటంటే కోపం వస్తే కిరాగ్గాడు అది అని చెప్పేసి ఇంతకుముందు హౌస్లో కూడా డిస్కషన్ ఇట్లా జరిగింది. నిజంగా రియల్ లైఫ్లో అంటే కోపం వచ్చినా కూడా అంటే మెంటాలిటీ ఎలా ఉంటుంది? అలాంటిది ఏముండదండి, అందరూ అంటున్నారు ఇదే అలాంటిది ఏముండదు. ఇప్పుడు మీ కోపం వచ్చినా నా కోపం వచ్చినా ఎలా అది కామన్గా ఎవరి కోపం వచ్చినా ఇప్పుడు ఈ రోజులలో కోపం వస్తే ఎలా ఉంటున్నారండి? కోపం వచ్చినా అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరైనా చేంజ్ అవుతారండి. ఇప్పుడు నీకైనా నాకైనా ఎవరికైనా కోపం వస్తే ఎలా ఉంటే అన్న ఎలా అంటే అన్న తప్పు లేకుంటే 100% అండి. నాగార్జున గారికి కూడా చెప్పేశాడు డైరెక్ట్, నా తప్పు లేకుంటే సార్ నేను అనేస్తా, ఒకవేళ నా తప్పు ఉన్నా కూడా నేను ఇలా ఉంటా సార్ అని చెప్పేసా. ఎలా అయితే అందరితో బాగుంటాడండి, అందరితో జాలీగా. ఓకే, సోహెల్ చేసిన సినిమాలో చాలా తక్కువ కాబట్టి అంటే 80% అని ఆయన కష్టపడుతున్నాడు బట్ వచ్చిన సినిమాలో కొంచెం అడప కాబట్టి. అండ్ ఇంకోటి
ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ అనేది ఏమైనా పడిందా? చాలా పడ్డదండి. మేము రీసెంట్గా చేసిన యురేకా అనే మూవీ మేము అనుకున్నాం చాలా, ఎందుకంటే అది చాలా హిట్ అవుతుంది, దానివల్ల ఒక బ్రేక్ వస్తుంది అని అనుకున్నాము. 2 డేస్కే కరోనా ఆ విషయంలో చాలా డిసప్పాయింట్ అయిపోయామండి మేము, ఎందుకంటే దానిపైన మేమైనా డైరెక్టర్ వల్ల అయినా ప్రొడ్యూసర్స్ వల్ల చాలా అనుకున్నారు. దీనివల్ల అందరికీ చాలా కష్టపడి ఒక 1 ఇయర్ అలా కష్టపడ్డారు, ఒక అనుకున్నా కానీ దాని విషయంలో చాలా అంటే డిసప్పాయింట్ అయిపోయాం అందరికి. సో ఎఫెక్ట్ మాత్రం కంప్లీట్ బాగా పడింది, బాగా పడిపోయిందండి. ఓకే, సో ఈవెన్ మీ మీద కూడా పడింది అందరికీ యాక్చువల్, ఎందుకంటే ఇప్పుడు మా అన్నయ్యకి ఎలా అంటే ఇప్పుడు అతను బాగుంటే మేము కూడా బాగుంటాం కదా అండి, ఆ విషయంలో అయితే అందరికీ ఇలా అయిపోయిందండి, డల్గా ఉండేవాళ్ళం. ఓకే, మంచి ఈవెన్ అదే రన్నరప్ప విన్నరా లేకుంటే ఇంకో 2 వీక్స్ తర్వాత బయటకు వస్తాడు సెకండరీ, సో దాని తర్వాత వస్తే ఆ హైప్ అయితే ఉంటుంది. అంటే ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ని ఓ రేంజ్లో చూస్తారు బయట ఆడియన్స్ కానివ్వండి మనం ఎవరైనా కానీ, సో దాని తర్వాత చాలామందికి ఆపర్చునిటీస్ కూడా చాలా వచ్చాయి. అంటే పోయిన కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్, అంటే నెక్స్ట్ సినిమాలకు కానివ్వండి ఇంకా వేరే ఏమన్నా ప్రోగ్రామ్స్ కానివ్వండి టీవీ షోస్కి కానివ్వండి, దాని అంటే ఈయన ద్వారా మీకు ఏమన్నా ఆపర్చునిటీస్ కానివ్వండి మీకేమన్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీకు యాక్చువల్లీ అన్నయ్య ఒక్కొక్క స్టెప్ ఎగుతుంటే నన్ను కూడా చేస్తూ ఉంటాడు, ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య ప్లస్ అయితే నాకు ఆల్మోస్ట్ ఆల్ ప్లస్ అండి ఏ విషయంలోనైనా, ఎందుకంటే ఇప్పుడు నా కెరియర్ పరంగా అన్ని ఏమనుకుందంటే నేను సెట్ అయితే వాడు సెట్ కావాలి ఏ విషయంలోనైనా, ఇప్పటికల్లా చూస్తున్నాడు మేమైతే ఫుల్ హ్యాపీ అండి. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి హౌస్ నుంచి బయటికి రాగానే ఒక కెరియర్ పరంగా ఎలా సెట్ చేసుకోవాలి ఎలా అండ్ ఇప్పుడు డిస్కస్ చేసుకుని అలా చూడాలండి. సో ఫైనల్గా నిజంగా సోయల్ బిగ్ బాస్ విన్నర్ అవుతే ఆ మూమెంట్ కానివ్వండి, సో ఆ రోజు కానివ్వండి, సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా హ్యాపీ అండి. సో నిజంగా లాస్ట్ టైం అయితే ఇక రాహుల్ విన్ అయినప్పుడు మొత్తం డప్పులతో ధూమ్ ధామ్ చేసుకుంటూ ఇంటి దాకా అట్లనే వెళ్ళారు. సో క్రౌడ్ చూస్తే అసలు అంటే ఇస్కర జనం అంటారు కదా, అంటే ఆ తొక్కులలో నేను కూడా ఉండే అక్కడ, సో అంతమంది తొక్కేసుకున్నారు. సో అంటే ఆ రేంజ్లో మీరు సెలబ్రేషన్స్ చేసుకుని అంటే చేస్తాం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడే విన్ అయ్యారని అనుకుంటున్నాం అండి, ఎందుకంటే ఆడియన్స్ పైన చూస్తున్న వాళ్ళు కానీ ఇప్పటికి ఇలా సపోర్ట్ చేసిన ఆల్మోస్ట్ ఆల్ ఆడియన్స్లో ఒక సోయల్ అని అంటే ఒక గుర్తింపు వచ్చింది అప్పుడే విన్ అయిపోయాడు అండి. ఈ టైటిల్ ఇవన్నీ వచ్చినా రాకున్నా మాకు సంబంధం లేదు, ఎప్పుడైతే ఆడియన్స్లో మనసు గెలుచుకున్నాడో అప్పుడే విన్ అయ్యాడు. అంటే వెళ్ళేటప్పుడు చెప్పడా నేను విన్ అయ్యే వస్తాను అలా అంటే ఎప్పుడు అసలు మాకు ఆ డిస్కషన్ రాలే నేను ఇలా ఉండాలి అలా ఉండాలి, ఎందుకంటే మాకు ఏదన్నా బిగ్ బాస్ చూస్తే అప్పుడు అనిపించి ఒరే నువ్వు వెళ్ళాలన్నా నువ్వు ఇలా వెళ్ళాలన్నా అనుకునేవాళ్ళం, అసలు మాకు ఆ థాటే లేదు. వెళ్ళుంటే మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారు ఏంది అన్నయ్య ఇలా చెప్పవారని అంటే అరే నాకేది తెలియదు, ఇప్పుడు మాకు తెలుస్తూనో చెప్పేవాళ్ళు అసలు మాకు ఏం తెలియదు అలా వెళ్ళాడు మేము టీవీలో చూస్తే నిజంగానే వెళ్ళిపోయాయి. అంటే మామూలు కూడా చూపించేటప్పుడు అందరినీ ఒకేసారి చూపించారు, తర్వాత అన్నను కూడా ఒక రూమ్లో పెట్టేశాక మాకు కూడా భయం అనిపించింది ఏంది అన్నయ్య ఇలా ఉన్నాడు ఏంది, తర్వాత ఒక 1 వీక్ తర్వాత మా ఇలా ఇలా చూస్తాం. ఇప్పటికైతే మాకు హ్యాపీ అండి, అన్నయ్యకి ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఇప్పటికే మేము గెలిచేసాం ఆల్రెడీ టైటిల్ విన్ అయినా కాకుండా ఇస్ హ్యాపీ అండి. అండ్ మీ ఒపీనియన్ చెప్పండి, ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో ఉన్న ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న వాళ్ళ కంటెస్టెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి ఒక్కొక్కరి గురించి. ఏం చెప్తారు? నేను ఒక్కొక్కరి గురించి ఏం చెప్పలేనండి ఇప్పుడు, ఎందుకంటే ఒక్కొక్కరు ఎలా ఉంటున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్పలేమంటారు నిజంగా, ఇప్పుడు వాళ్ళ బ్రదర్ వాళ్ళ గురించి చెప్పుకున్నాడు అలా అయిపోద్దండి, అంత డబ్బా కొట్టుకున్నాడు అది 100% అంటారండి, నాకు తెలుసు కదండి. ఇప్పుడు నేను ఎంత గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పినామంటారు, వాళ్ళ అన్నయ్య గురించి చెప్పాడు మిగతా వాళ్ళ గురించి ఇలా చెప్పాడు అని అంటారు అంతే అండి. సో స్టార్టింగ్ అంటే మన బిగ్ బాస్ ఫస్ట్ వీక్లోనే అంటే ఇది ఉన్న కంటెస్టెంట్స్కి సర్ప్రైజ్ అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఒక సపరేట్ రూమ్లో వేసి తర్వాత 1 వీక్ తర్వాత వచ్చారు. 1 వీక్ అనే 1 వీక్ అంతే, 1 వీక్ తర్వాత వచ్చారు ఆ టాస్క్లు అయ్యి అని చెప్పేసి మాకోసం భోజనం ఉండండి అది అని చెప్పేసి. సో అప్పటిదాకున్న వాళ్ళ బాండింగ్ అంత క్లోజ్గా ఉన్న హర్యానా సోహెల్ సడన్గా హౌస్లో ఎంటర్ కాగానే ఒక బద్ద శత్రువులో అయిపోయారు. అంటే మేమేమనుకున్నాం అంటే వీళ్ళిద్దరూ అంటే 1 వీక్ ఇలా ఉండేసరికి వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ ట్రాక్ ఏర్పడుద్ది అని చెప్పేసి చాలామంది అంటే అంటే ఒపీనియన్ అదే ఉండిపోయింది. అంటే వీళ్ళకి ఇద్దరి మధ్యలో లవ్ ట్రాక్ ఫామ్ అయింది, ఎందుకంటే ఆ మీద కూర్చొని డిప్స్ కొట్టించుకోవడం ఇదంతా అంటే చాలా అంటే కనెక్టివిటీ చాలా ఉండే. అది చూసాక ఇద్దరికి పక్క ఏదో లవ్ ట్రాక్ స్టార్ట్ అవుద్ది సో అని చెప్పేసి అనుకున్నారు. అలాంటిది సడన్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేసరికి ఇద్దరు ఒకేసారి భద్రశత్రులో అయిపోయారు. అండ్ నిన్న జరిగిన టాస్క్ ఇంకోటి అయితే ఇద్దరు మీరే డిసైడ్ చేసుకొని ఎలిమినేషన్ అవ్వండి అని చెప్పేసి అన్నప్పుడు, సో తను నిన్న కావాలని తను కూడా అంటే ఒప్పుకోక ఎలిమినేషన్ అయిపోయింది ఎవరు హర్యానా. సో అది చూసి నిన్నటి ఎపిసోడ్ తోటి చాలా కనెక్ట్ అయిపోయాడు. నీ మీద నిజంగా నాకు చాలా గర్వం పెరిగింది, రెస్పెక్ట్ పెరిగింది, నిజంగా నువ్వు అసలు నిజంగా ఇలా నెక్స్ట్ లెవెల్కి ఇంత ఆలోచిస్తావని ఎంత కనెక్టివ్గా ఆలోచిస్తున్నావు తెలుసా, చాలా మెచ్యూర్డ్గా ఆలోచించావు అని చెప్పేసి నేను తనకు బాగా మంచి కమెంట్స్ కూడా చేశాడన్నమాట.
సో అది చూసినప్పుడు మీకు స్టార్టింగ్లో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి మీకు ఏమనిపించింది? నాకు ఏమనిపించింది అంటే మనవుడు నటించితే ఆడికి వెళ్ళి నటించాలని ఎప్పుడేమనుకోలే. వీళ్ళిద్దరు ఎలా అంటే చిన్నపిల్లల మెండాలి, అంటే బేసిక్గా ఎలా అంటే టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ వీళ్ళిద్దరు. వీళ్ళు 10 నిమిషాలు బాగుంటారు, తర్వాత కొట్లాడుకోవడం, తర్వాత కలిసి ఉండడం అలానే జరుగుతుంది. అన్నకి ఎలా అనిపించింది అంటే అరే ఇంత కష్టపడ ఆమె చెప్పింది కదా ఫ్యామిలీ విషయాలు, అది కూడా చెప్పేశాడు. అరే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అది ఇది సంథింగ్ ఏదో ఆమె చెప్పేసింది ఆ విషయంలో అన్న అన్నాడు. ఇంత సపోర్ట్ చేస్తుంది కదరా, నువ్వు కూడా వెళ్ళి మహబూబా కూడా చెప్పేశాడు అరే సారీ చెప్పేసేపోరా అదే అంటే ఆ విషయంలో అన్నకేం అనిపించింది అంటే అరే ఈమె ఇంత కష్టపడుతుంది కదా, అంటే ఆమె మా అన్నకి అంటే ఎలా అనిపించింది అంటే ఆమె కష్టపడుతుంది చాలా జెన్యున్గా ఉందని అనిపించింది. అన్న అదే ఫ్రెండ్షిప్ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు మీ వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఏర్పడింది అనుకున్నారు? అనుకోలేదండి, ఎందుకంటే మా వాడు అవన్నీ పెట్టుకోడు, గేమ్ ఆడాలి. వీళ్ళిద్దరికి ఏడ గొడవలు ఏది కూడా గేమ్ విషయంలోనే గొడవలు, తర్వాత మిగతా విషయంలో బాగుండే వాళ్ళిద్దరు. అంటే ఎప్పుడన్నా చిన్న గేమ్లో అరే సోయలు ఇలా ఉండే, తర్వాత ఇద్దరు ఎప్పుడైనా కలిసి కూర్చోడు. అన్నం ఆ రోజు నైట్ చూస్తే ఫుడ్ కూడా తినిపించేశాడు అన్న, అంటే ఓన్లీ గేమ్ పరంగా అలా ఉండేవాళ్ళు, మిగతా టైంలో ఇద్దరు బాగుండేవాళ్ళు. అండ్ స్వాతి దీక్షిత్ కూడా పోతూ పోతూ ఒక బిగ్ బాంగ్ను సోయిల్ మీద వదిలేసిపోయింది. సో ఆ వీక్ అంతా నువ్వే గిన్నెలు గడగాలని చెప్పేసి అక్కడైతే బాగా కష్టపడ్డాడు గిన్నెలు గడగడంలో. రియల్ లైఫ్లో మీ ఇంట్లో గిన్నెలు సేమ్ అలానే ఉండేవాడు అండి. ఇదే మొదటి నుంచి ఇదే చెప్తాను, బయట ఎలా ఉన్నాడో లోపల ఉన్నాడు. ఆమె అన్నం టార్గెట్ చేసింది బేసిక్గా చెప్పాలంటే, ఆమె ఇల్లు ట్వెల్త్ సోయల్కి ఇలా బిగ్ బాంగ్ అది ఆల్రెడీ అన్న చేసే పనే. అన్నకు కొత్తగా ఏదో చెప్తే అది భయపడేవాళ్ళం మేము. ఇప్పుడు బ్యాచులర్గా ఉంటే అందరు ఎలా చేస్తారు, అన్న అలానే ఉన్నాడు అలానే చేస్తున్నాడు. ఇంట్లో కూడా మామూలుగా ఫన్నీ ఫన్నీగా ఇప్పుడు కామన్గా ఇప్పుడు అన్న ఏదైనా కుకింగ్ బాగా ఇష్టం, అన్నకు బాగా చేస్తాడు, బాగా చేస్తాడు చికెన్ కర్రీ కానీ అది ఎలా అంటే అన్న ఎలా ఉంటున్నాడు అక్కడ కూడా అలా ఉండి అన్నకి అవేం కొత్త కాదు. ఎలా అయితే ఇక్కడ బయట ఎలా ఉన్నాడు అక్కడ అలా ఉంటున్నాడు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సరే నిన్న ఇంకొక క్వశ్చన్ ఏంటి, అండ్ నిన్న జరిగిన అంటే ఎలిమినేషన్లో కూడా ఇద్దరు మీ ఇద్దరు ఇట్లా ఎవరైతే మీ ఇద్దరు డిసైడ్ అయ్యి ఎలిమినేషన్ అవ్వండి అని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళకే వదిలేశారు. సో అక్కడ అందరు అభిప్రాయాలు మాట్లాడుకొని సో ఇంతకుముందు జరిగిన ఎపిసోడ్స్ని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగతంగా చేసుకోదని చెప్పేసి నిన్న అన్నాడు. సో అలా అది చాలాసేపు డిస్కషన్ ఉంది ఇద్దరికి ఎవరు చేసుకోవాలా ఏంటి అని. అంటే ఆల్మోస్ట్ నేను చాలాసార్లు ఎలిమినేషన్ అయ్యానని చెప్పేసి సోహెల్ కూడా అనడం జరిగింది. సో అక్కడ ఫైనల్గా అవినాష్ అందులో అవినాష్ ని అడిగాడు ఫస్ట్ టైం, నీకేమన్నా నన్ను ఎలిమినేట్ చేయదు అంటే వ్యక్తిగతంగా ఏ అసలు వీళ్ళు ఎవరో తెలియదు బేసిక్ గా బయట ఎక్కడ తెలియదు అదే అడిగాడు. అన్నయ్య అవినాష్ నన్ను ఏమన్నా ఎలిమినేట్ చేద్దాం అనుకుంటే లేదు అని అన్నాడు. అయితే నువ్వు నన్ను ఆ రోజు నువ్వు అరిసావు కదా, అది మాత్రం నాకు రీజన్ ఉంది, ఆ విషయంలో నేను ఎలిమినేట్ చేస్తానని చెప్పేశాడు. ఆ విషయంలో అతనికి కూడా చెప్పేశాడు అందులో నీదే ఉంది తప్పు, అదే టవల్తో క్లా నోయల్కి చెప్పడం విషయంలో అతను కూడా అదే అన్నాడు కదా నాదే ఉంది బ్రో అని చెప్పేసి అలా చేసేసి. అండ్ ఒక టాస్క్ అది 1 వీక్ చాలా ఎంటర్టైన్గా ఉంది ఆ కైండ్స్ టాస్క్ అనేది. ఏంటంటే ఇట్లా అందరు పడుకుంటే డ్యాన్స్ చేసి దొంగతనం చేయడం, అక్కడ మహబూబు మనోడికి హెల్ప్ చేయడం, ఆయన ఈయనకి హెల్ప్ చేయడం, నిజంగా ఆ టాస్క్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుండే. నిజంగా రియల్ లైఫ్ లో కూడా చేస్తాడు అంటే చిలిపి చిలిపి కామెడీ కామెడీగా అంటే ఒకే కాడు ఉండడు, ఎప్పుడున్నా అందరితో జాలీగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, ఆడాలి. ఎలా అంటే కామెడీ కామెడీగా చేస్తూ ఉంటాడు చిలిపి చిలిపి. ఎలా అంటే చిన్న చిన్న దొంగతనం ఇక్కడ మాతో ఉన్నా కూడా ఫామ్ మేము పడుకుంటే స్కెచ్ తోటి ఇలా మాకు మార్కర్తో ఇలా రాయడం కానీ అలా చేస్తూ ఉంటాడు. ఆ విషయంలో మావాడు చాలా అన్నయ్య ఎలా అంటే చాలా బాగా ఆడతాడు, ఎందుకంటే అన్నకు తెలుసు నేను ఎలా ఉంటా ఏంది అని. ఓకే సూపర్. సో అండ్ ఒక టాస్క్లో అంటే అమ్మాయిలు అబ్బాయిలాగా చేసుకోవాలి, అబ్బాయిలు అమ్మాయిలాగా అంటుంటూ, సో అప్పుడు ఎవరైతే లేడీ గెటప్ చేసుకున్నారో దాంట్లో మీద అచ్చం గుద్దినట్టు అమ్మాయిలాగా నాగార్జున కూడా చూసి ఫ్లాట్ అయ్యి, నిన్ను చూసి ఫ్లాట్ అయ్యని చెప్పేసి నాగార్జున కూడా పెద్ద బిగ్ అప్లాజ్ ఇచ్చేసిండు. సో నిజంగా మీకు ఆ ఎపిసోడ్ ఇచ్చినప్పుడు ఏమన్నా అంటే లాస్ట్ టైం ఒకసారి మేము బర్త్డే పార్టీలో అన్నకి సేమ్ అలా చేశాము, అంటే అక్కే వల్ల ఒక బర్త్డే పార్టీ ఉండే రీసెంట్గా లాస్ట్ టైము ఒక అందులో కూడా సేమ్ అలానే వేసాము అన్నయ్యకి. వేసాక మేము అనుకున్నాము ఇలాంటి రోల్ ఎప్పుడన్నా అప్పుడు మాకు ఇలాంటి థాట్ లేదు, వేసాము చాలా బాగుండే. ఇప్పుడు చూస్తే ఇంకా సేమ్ నేను అనుకున్నా అమ్మాయి కొత్త అమ్మాయి వచ్చింది ఏంది ఇంత బాగుంది చాలా, ఎందుకంటే మనోడు ఏజ్ చేసినా చాలా బాగుండే. అంటే ఎవరు చూసినా ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్కైనా ఎలా అంటే అరే సోహెల్ ఇలా కూడా చేస్తాడా అనే ఫీలింగ్, ఎందుకంటే అన్నీ చేస్తాడండి. ఇప్పుడు ఆయన కోపం అంటారండి, కోపం ఏముండదండి, ప్రేమ అందరితో ఇప్పుడు తిట్టినా అందరితో ఎలా ఉంటాడంటే హ్యాపీగా ఉండాలి, కల్మషం లేకుండా
అందరితో బాగుంటున్నాడు అండి. ఓకే. అండ్ ఒక ఒక ఎపిసోడ్లో అండ్ ఎందుకంటే మనోడు హైట్ స్మార్ట్నెస్కి మొన్నలు కూడా బాగా అంటే బాగా సెట్ అయిపోయింది ఇద్దరికి పేరు. సో అలా ఒక ఒక పాటకు డ్యాన్స్ చేయడం ఇద్దరు వైట్ అండ్ మెడ్రెస్లో వానవన్ నిజంగా నేను ఆ కనెక్టివిటీ ద్వారా వీళ్ళు కూడా అక్కడ ఏదైనా ట్రాక్ ఫామ్ అయిద్దాం అనుకున్నాను. అంటే అక్కడ మనోడిని సైడ్ చేసేసి మళ్ళీ అఖిల్ని సో వీళ్ళ ట్రాక్ ఏమైనా స్టార్ట్ లేదండి. అలాంటిది ఏముండే మనోడు అదే అనుకుంటాడు నేను ఎందుకు వెళ్ళినా ఏం చేయాలి. ఆ 2 మినిట్సే తర్వాత మనోడు అవన్నీ పట్టించుకోడు నేను ఎందుకు వెళ్ళినా ఏం చేయాలి గేమ్లు ఆడాలి ఏదైనా అలా కంటిన్యూ చేస్తున్నాడు అండి. లేకుంటే అవన్నీ ట్రాక్ పెట్టుకుంటే ఇప్పటివరకు ఇలా కంటిన్యూగా ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఎలా అందరు ఎలా ఉంటున్నారు. ఇప్పటివరకు అయితే మాకు చాలా హ్యాపీ అండి. మేము ఎక్కడన్నా మా అన్న చేంజ్ అవుతాడు కావచ్చు అంటే మాకు ఇప్పుడు బయట అయితే ఎలా ఉన్నాడు లోపల అలా ఉన్నాడు అండి. ఆ విషయంలో అయితే హ్యాపీ అండి. ఓకే ఫైన్. సో ఫైనల్గా మీరు అంటే ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు ఇలా సపోర్ట్ చేశారు ఇంకా ముందు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.